హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది ఏంటి అంటే గ్రీన్ రైజెన్స్ చూడండి కిస్మిస్ అనమాట ఎండు ద్రాక్ష ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ నేను మీకు క్లియర్గా చూపించాలని రేట్తో సహా చూపిస్తున్నా చూడండి అరకిలో ప్యాకెట్ వచ్చి నూట ఎనభై మూడు రూపాయలు చూసారా అంటే కేజీ మీకు ఇంచుమించు మూడు వందల అరవై ఆరు రూపాయలు పడింది ఒక కిలో ఎండు ద్రాక్ష మూడు వందల అరవై ఆరు పడింది హాఫ్ కేజీ ప్యాకెట్ నేను చూపించేది మీకు క్లియర్గా చూడండి గ్రీన్ రైజిన్స్ అని రాసుంది సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇది యాక్చువల్లీ మనకి వంద నూట ఇరవైకే దొరుకుతుంది ఫ్రెండ్స్ నాజిక్లో తీసుకున్నప్పుడు మహారాష్ట్రలో నాజిక్ అనే ప్రాంతంలో మార్కెట్స్ ఉంటాయి అక్కడ వేలంపాటలు ఉంటాయి వీటికి కూడా బాక్సుల్లో తీసుకొని వచ్చేస్తారు రైజిన్స్ ఈ ఎండు ద్రాక్షలు మొత్తం కూడా ఆ వేలంపాట ఉంటుంది మీరు అక్కడ నుంచే తెచ్చుకోవచ్చు వంద కే కేజీ వంద నూట ఇరవైకే దొరుకుతుందన్నమాట మనం ఇక్కడ తీసుకుని వస్తే వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు మూడు వందల అరవై రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నూట ఇరవై రూపాయలకి అక్కడ కొన్నామంటే ఇక్కడ మూడు వందల అరవై అంటే మూడు రెట్లు ఎక్కువ అనమాట రేట్ అంతే కదా నూట ఇరవై అంటే రెండు వందల నలభై మూడు వందల అరవై సో ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి కనుక చాలామంది చేస్తున్నారు మీరు చూసుంటారు మీరు ఏదైనా అర్బన్ ప్రాంతాల్లో టౌన్లో చూసుంటే తోపుడు బండ్ల మీద కూడా కిస్మిస్ వేసుకొని వాళ్ళు వెయిట్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మీరు చూసే ఉంటారు ఆల్మోస్ట్ ఓన్లీ కిస్మిసే అమ్ముతారు మరి అంత ప్రాఫిట్ ఎలా వస్తుంది వాళ్ళకి ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఒక చిన్న కూలి పనికి వెళ్ళినా కూడా ఐదు వందలు ఆరు వందలు జీతం కరెక్టా కాదా పర్ డే అటువంటిది ఓన్లీ ఈ కిస్మిస్ ఒక బండి మీద పెట్టుకొని అమ్ముకుంటున్నారంటే వాళ్ళకి ప్రాఫిట్ దానికన్నా ఎక్కువ ఉంటేనే కదా అంటే ఆదాయం ఎక్కువ ఉంటేనే కదా సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం పెద్ద మొత్తంలో తీసుకొచ్చి స్టాక్ పెట్టుకొని ఇక్కడ చిన్న చిన్న షాప్స్కి వేసిన దాంతోపాటు రిటైల్లో అమ్ముకున్నా కూడా మీలో చాలా మందికి చిన్న బిజినెస్ చేయాలని ఉంటుంది ఇది నిజంగానే ఇది చిన్న బిజినెస్ కాదు యాక్చువల్లీ చాలా పెద్ద బిజినెస్ ఇది మీ దగ్గర ఉండే అమౌంట్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది దాన్ని బట్టి ప్రాఫిట్ అనేది ఉంటుంది స్టాక్ ఎక్కువ మొత్తంలో తీసుకొని వస్తే దానికి తగ్గట్టు ప్రాఫిట్ ఉంటుంది ముందు యాభై వేల లక్ష రూపాయలకి కూడా మీరు అక్కడ నుంచి స్టాక్ తీసుకొని వచ్చి ఇక్కడ మీరు మార్కెట్ చేయొచ్చు చూడండి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మళ్ళీ చాలామందికి డౌట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మీరు ఒక లక్ష రూపాయల కంటే ఒక టన్ను అనుకోండి ట్రాన్స్పోర్ట్ దేంట్లో ట్రైన్లో తీసుకొని వస్తారు ట్రైన్ లగేజ్ బోగి ఉంటుంది కదా దాంట్లో ఎంత అవుతుంది సో మీ ఊరికి ఎంత అవుతుంది అనేది మీ దగ్గరలో జంక్షన్ ఏదైతే ఉందో రైల్వే జంక్షన్ అక్కడికి వెళ్ళి అడగండి ఒక టన్ ఇలా ఎండు ద్రాక్ష తెద్దాం అనుకుంటున్నామండి నాజిక్ నుంచి ఎంత అవుతుంది అనేది అక్కడ లగేజ్ మీకు కౌంటర్ ఉంటుంది కదా ట్రైన్ పార్సల్ కౌంటర్స్ అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఓకేనా చాలా చాలా తక్కువ రేటు ఉంటుంది మీకు ఏం ఎక్కువ పడదనమాట ట్రైన్ ట్రాన్స్పోర్ట్ చాలా చాలా తక్కువ ఛార్జెస్ కనుక మీరు చక్కగా ట్రైన్లో తీసుకొని వచ్చేయచ్చు మీకు నాజిక్ నుంచి ఆల్మోస్ట్ మన ఏపీ తెలంగాణ అన్ని ప్రాంతాలకి ట్రైన్స్ అయితే ఉన్నాయి నాజిక్ నుంచి మీరు చక్కగా తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మంచి ప్రాఫిట్ బిజినెస్ దీంట్లో లాస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ మనం అర్బన్ ప్రాంతాల్లోనే మార్కెట్ చేయాలి చిన్న విలేజెస్లో కుదరదు ఓకేనా అది కూడా గుర్తుపెట్టుకోండి సిటీలో అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇది తక్కువ రేటుకే చాలామంది డ్రై ఫ్రూట్స్ ఒక స్టాల్ టైప్లో పెట్టుకొని కూర్చొని డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు మీరు అనుకుంటారు ఏం వస్తుందని వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఉంటుంది మినిమం యాభై వేలైన ఉంటుంది ఒక చిన్న స్టాల్ రోడ్డు పక్కన పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అంటే ఓన్లీ బాదాం జీడిపప్పు ఇవి ఈ కిస్మిస్ ఇవి తేనె ఇవి అమ్ముకుంటున్నారు వాళ్ళకి మినిమం యాభై వేలు ఉంటుందన్నమాట చాలా సింపుల్ లెక్క ఇవన్నీ కూడా ఎంత ప్రాఫిట్ ఒకసారి మీరు తీసుకొని వచ్చి ఒకరు ఒక యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకొని మిగతా వాళ్ళకి ఇచ్చినా కూడా ఎంత ప్రాఫిట్ ఒక ట్రిప్కి అసలు ఒక టన్ను తెస్తే యాభై వేలు యాభై వేలు అనమాట చక్కగా నెలకు మూడు టన్నులు పెట్టుకున్నా కూడా లక్షన్నర ప్రాఫిట్ ఇదేం రిటైల్లో అన్ని పావు కేజీలు కేజీలు అమ్ముకోరు కదా మొత్తం షాప్స్కి వేస్తారు యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకొని మీరు సో ప్లాన్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు